మాయదారి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. నక్కజిత్తుల గురించి తెలిసిన జంతువులన్నీ దాని కంటపడకుండా తప్పించుకుని తిరగసాగాయి. ఏంటో, ఇది వరకు తినడానికి బోలెడు దొరికేది, ఈ మధ్యన ఒక్కటే కనిపించడం లేదు. జంతువులన్నీ ఈ అడవిలో ఉన్నాయో లేక ఎటైనా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు అనుకుంటూ అది ఆకులు అలములు తింటూ ఎలాగోలా బతకసాగింది. ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు పిల్లి ఎదురై ఇలా అంది. ఎలా ఉన్నావు మిత్రమా? ఇంత ఎలా బక్కచిక్కిన నన్ను చూసి కూడా ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. నీకు కంటి చూపు మందగించినట్టుంది. సరేలే, చెబుతాను విను. కడుపు నిండా తిండి తిని నెలలు గడిచాయి అని తన పరిస్థితినంతా చెప్పుకుని బాధపడింది. పిల్లికి నక్క మీద చాలా జాలేసింది. అలా అయితే నాతో రా, ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట, మంచి విందు జరుగుతుంది. ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం. విందు భోజనం అంటున్నావు, నోరూరుతోంది, పద పద అని తొందర చేసింది నక్క. రెండు విందు జరిగి ఇంటికి చేరుకున్నాయి. కిటికీలోంచి లోపలకు చూశాయి. ఆహా, ఎన్ని రకాల పదార్థాలు! వాటిని చూస్తూనే నక్క ఎంతో ఆనందపడింది. రెండు కిటికీలోంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలకు దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెంగా తింటుంటే నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ లాగించసాగింది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగల పిల్లి చెంగుని కిటికీలోంచి దూకి బయటపడింది. ఆలస్యంగా తేరుకున్న నక్క ప్రయత్నించినప్పటికీ అది కిటికీలోంచి బయటకు రాలేకపోయింది. ఇంతలో ఆ ఇంటి ఆవిడ అక్కడకు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది. ఆ నక్కను చూడగానే ఆవిడ కంగారుగా, అమ్మో నక్క, ఇంట్లోకి నక్క వచ్చింది, రండి రండి అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వింటూనే ఆమె భర్త పెద్ద కర్ర తీసుకుని అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యయ్యో, ఆ నక్కేదో ఇక్కడికి వచ్చి చచ్చినట్టుంది, దాన్ని తీసుకుని వెళ్లి ఊరవతల పడేయండి అన్నది ఆవిడ కాస్త జాలిగా. తరచూ ఆ ఊరి వాళ్ల పంట పొలాలను నాశనం చేసే జిత్తులు మారి నక్క గురించి బాగా తెలిసిన ఆమె భర్త, ఆ మాయదారి నక్క నిజంగా చచ్చిపడుందో లేక నాటకం ఆడుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది చూడు అని దుడ్డుకరతో బాధడం మొదలుపెట్టాడు. అప్పటికే దెబ్బలను కొద్దిసేపు భరించిన నక్క ఇక తట్టుకోవడం తన వల్ల కాకపోవడంతో లబో దిబోమని అరుచుకుంటూ అడవిలోకి వేగంగా పరుగుతీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు అనువుగాని చోట ప్రవేశించకపోవడమే మంచిది. కుక్క తెలివి, నీతి కథ. ఓనాడు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరింది. అది చాలా తెలివిగల కుక్క. అయినా కూడా ఆ ప్రాంతం కొత్తగావడంతో ఏ క్షణం ఎటునుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపసాగింది. అది ఊహించినట్టుగానే పెద్ద పులి ఒకటి తనవైపే రావడం గమనించింది. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఈ రోజే నాకు ఆఖరి రోజు అనుకుంటా, తెలియక అడవులకు వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని తనవైపే వస్తున్న పులిని చూస్తూ భయపడసాగింది. అప్పుడే దానికి దగ్గరలో కొన్ని ఎముకలు పడి ఉండడం గమనించింది. వెంటనే దానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ ఎముకను ఒక దానిని తొరుకుతూ తనను సమీపిస్తున్న పులికి వినిపించేలా ఇలా అన్నది. వావ్, పులి మాంసం చాలా బాగుంది, నేనిప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. చెట్టుచాటుగా పులి వింటూ ఉండడం గమనించిన కుక్క మళ్లీ ఇలా గట్టిగా అన్నది. కాని ఏం చేయను, నా ఆకలి సగమే తీరింది. ఇంకో పులి ఏదైనా ఇటుగో వస్తే దానిని కూడా చంపి తిని నా ఆకలి పూర్తిగా తీర్చుకుంటాను. కుక్క మాటలు విన్న పెద్ద పులి ఆలోచనలో పడింది. ఈ కుక్క మామూలుది కాదు, పులిని వేటాడి తిన్నది, ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం అని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది. అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకుని హాయిగా నవ్వుకుంది. అయితే చెట్టు మీద కూర్చున్న కోతి ఒకటి ఇదంతా చూసింది. చూసింది ఏదో చూసి ఊరుకోకుండా, పులిరాజు నాతో స్నేహం చేయాలన్నా, ఇక జీవితంలో పెద్ద పెద్ద జంతువుల నుంచి నాకు ఎలాంటి ప్రమాదం రాకూడదన్నా ఇదే సరైన అవకాశం, నేను ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పి మెప్పు పొందాలి అని భావించి పులి స్థావరానికి వెళ్ళింది. కుక్క ఆయనను ఎలా మోసం చేసిందో తన చెట్టు మీద కూర్చుని చూసిందంతా పులికి పోసకొచ్చినట్లు వివరించింది కోతి. అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జించింది. నాతోని ఆటల, ఇప్పుడు ఇదని సంగతి చూస్తాను, పద అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరాయి.
పెద్ద పులి కోతి కలిసి వస్తూ ఉండడం చూసిన కుక్క పెద్ద ప్రమాదాన్ని ఊహించింది. తన తెలివికి పదును పెట్టి ధైర్యంగా ఇలా అన్నది. ఓ కోతిమిత్రమా, పెద్ద పులిని తీసుకుని రమ్మని నిన్ను పంపి గంట అయింది. నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించడానికి ఆలస్యం అయినట్టుంది. సరేలే, త్వరగా దానిని పంపించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అది విన్న పులి వెన్నులో వణుకు మొదలైంది. కోతి తనను మోసం చేసిందని భావించింది. తన పంజాతో దాన్ని ఒక్కటిచ్చుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు తీసింది. చూశారే మిత్రులారా, మన చుట్టూ ఎలాంటి కోతులు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, తెలివిని మించిన ఆయుధం మరొకటి లేదు. నక్క జిత్తులు. ఒకనొక అడవిలో చాలా శక్తివంతమైన సింహం ఒకటి ఉండేది. ఒకరోజు అది జింకను వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకుని వచ్చి తీరిగ్గా తినసాగింది. అప్పుడే అటుకు వచ్చిన జిత్తులు మరి నక్క ఆ ఆహారాన్ని చూసి గుహ ముందు అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. ఎంతసేపటికి ఆ సింహం తనను గమనించకపోవడంతో నక్క మనసులో ఇలా అనుకుంది. అయ్యయ్యో, ఆ జింకను మొత్తం ఒక్కడే తినేస్తున్నాడే. నేనొకదాన్ని ఇక్కడ కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదే. అక్కలతో చచ్చేలా ఉన్నాను, ఇప్పుడేం చెయ్యాలి? కొంచెం సేపటి తర్వాత దూరంగా పచారులు చేస్తున్న నక్కను సింహం చూసింది. అది అక్కడ జింక మాంసం కోసమే ఎదురు చూస్తున్నదని పసిగట్టింది. అయినా నక్క యొక్క నిజమైన ఉద్దేశం తనకేం తెలియనట్టు అదేం చెబుతుందో విందామని ఇలా అడిగింది. ఏమి చేస్తున్నావు అక్కడ? అడవిరాజా, ఇక నుండి నేను మీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను. మీరు చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడే ఏదో ఒక మూలన పడి ఉంటాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, కాదనకండి అంటూ బ్రతిమలాడింది నక్క. నాకు సేవకుడిగానా? నేను నమ్మను. నిజం చెప్పు, నా వేటను పంచుకోవడానికే ఈ మాటలు చెప్పడం లేదు? అయ్యయ్యో, అంత మాట అనకండి. ఇప్పుడు ఆ జింకను తినాలనే కోరిక ఎంత మాత్రమూ లేదు. నన్ను నమ్మండి, ఇక నా జీవితం మీ సేవకే అంకితం. ఒట్టు. సరేలే, నీవు ఒట్టు పెట్టాక నేను నమ్మకుండా వండగలనా? ఈ ఆహారం మీద నీకు ఆశ లేదని నాకు అర్థమైంది. ముందు దీన్ని మొత్తం తినేని, తర్వాత ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని నక్కను ఏడిపిస్తూ మరీ ఆనందంగా భోజనం తినసాగింది సింహం. పైకి ఒట్టొట్టి మాటలైతే చెప్పి బాగానే నవ్వింది. కాని మృగరాజు ఒక్కడే ఆహారాన్నంతా తన కళ్ళ ముందే తినేస్తుండటంతో లోపల భోరున విలపించసాగింది నక్క. చివరికి ఆ నక్క వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోనిలే అనే జాలితో తనకు సేవకుడిగా ఉండడానికి అనుమతించి మిగిలిన ఆహారాన్ని తినమన్నది సింహం. ఆనాటి నుండి సింహం వేటాడినప్పుడల్లా నక్క కూడా పూర్తిగా తింటూ కడుపు నింపుకోసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజూ మాంసం తినడం వల్ల నక్క బలంగా తయారైంది. దానికి బాగా గర్వం పెరిగిపోయింది. ఇప్పుడవి అడవిలోని మిగిలిన జంతువులపై వేట ప్రారంభించింది. అదే అహంకారంతో సింహంతో ఇలా అన్నది. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వేటాడుతాను. నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తిందురుగాని. ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని దిగమింగుకుని నక్కకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. చాలా మంచి విషయం చెప్పావు. ఈ రోజు నేను దొన్నని తినాలనుకుంటున్నాను. నీవు కూడా దానినే వేటాడుతావు కదూ? అవునవును, ఈ అడవిలో నేను ఎంత శక్తివంతమైన దానినో చూస్తారుగా అని అక్కడి నుండి పరుగు తీసింది. ఒంటరిగా మేత మేస్తున్న దొన్నపోతును చూసి వేట ప్రారంభించింది. కాని బలంగా ఉన్న దొన్నపోతు నక్కకు ఆ అవకాశం ఇవ్వలేదు. తన వాడి అయిన కొమ్ములతో నక్కను కొల్లబొడి చేసింది. నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయి గుహ దగ్గరకు చేరుకుంది. ఏమైంది? నాకు చాలా ఆకలిగా ఉంది, దొన ఎక్కడ ఉంది అని సింహం అడిగింది. మృగరాజా, నేను చాలా మోసపోయాను. మీలాగే నన్ను నేను ఊహించుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. జీతులు మారి, నీ మీద జాలిపడి నిన్ను నాతో ఉండనిచ్చినందుకు నీవు నన్నే బెదిరించడం ప్రారంభించావు. నీకు సరైనదే జరిగినది, పో ఇక నుంచి అని కాంట్రించింది. మృగరాజు కోపాన్ని చూసి భయపడిన నక్క ఇక చేసేది లేక మూలుగుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యాలను మనం ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయాలి. అలాగే ఎదుటి వారితో అవివేకంగా వ్యవహరించకూడదు. మాయా చేపల వర్షం. ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు. అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు. తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి
అమ్ముకునేవాడు. అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్ధప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు. కొత్త దుకాణం కావడం, పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాల వ్యాపారం దెబ్బతినసాగింది. రండి బాబు రండి, రకరకాల రుచికరమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు, ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు. రండి బాబు రండి 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 అంటూ సిద్ధప్ప అమ్ముతుంటే గోపాల బాధగా ఉండిపోయేవాడు. ఒకనాడు సిద్ధప్ప ఇలా హేళనగా మాట్లాడాడు. ఏ గోపాల్, నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి. నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని. నా ముందు నీవు నిలబడలేవు. పైగా అంత చిన్న చిన్న చేపలు ఎవరు కొంటారు చెప్పు. వెళ్ళు వెళ్ళు, ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు. అప్పుడు నాతో పోటీ పడదు గాని. నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్. కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి. వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు. అలా రోజంతా గడిచిపోయింది. ఒకటి పెద్ద చేప పడలేదు. అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది. ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి. ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు. ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఆలోచన ఇచ్చాడు. ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో, వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా? మనకున్న వాటితోనే తృప్తి చెందాలి. మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు. మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు, పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది. ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్ధప్పుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. తన మహిమను ప్రయోగించింది. దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది. ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునే వారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు. ఇలా ప్రతిసారి జరుగుతుండడంతో వర్షంలో చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరు కొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప. ఆ తరువాత నుంచి మళ్లీ గోపాల వ్యాపారం మునిపటిలా జరగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు. కోడి కోతకు సింహం హడల్. ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. అది చాలా శక్తివంతమైనది. దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి. దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది. ఆ లోపం ఏమిటంటే భయం. సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా? నిజం. ఉదయాన్నే కోడికోత వింటే చాలు, భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది. నేను ఈ అడవికి రాజుని. నా శరీరం చాలా దృఢమైనది. నా దంతాలు గోర్లు చాలా పదునుగా ఉంటాయి. దేనినైనా ధైర్యంగా వేటాడగలను. ఒకసారి నేను పట్టుకుంటే ఏది నా పంజా నుండి బయటపడలేదు. అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది. ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేది కాదు, గుహ దగ్గరే ఉండిపోయేది. ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఇలా అడిగింది. మృగరాజా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు. మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు, ఏమైంది? సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది. మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సలహా కావాలి. మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు మృగరాజా? చిన్న ఈగ ఉంది చూసారా? అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను. నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిని అవుతానేమో అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదిలిస్తూ ఉంటాను. దాంతో ఈగలు దోమలు నా దగ్గరకు రావు. ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు. చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం. అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది. తర్వాత నుండి
ఆ కోడి కూతు విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే, తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు.